హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. మనం లాస్ట్ వీడియోలో జావా ఇంట్రొడక్షన్ చూసాము. ఈ వీడియోలో మనం ఫీచర్స్ ఆఫ్ జావా చూడబోతున్నాం. అండ్ బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్, ప్రెస్ బెల్ ఐకాన్. జావా ఫస్ట్ ఫ్యూచర్ ఏంటిదంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ జావా అనేది. ఎందుకు జావా ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ అని అంటామంటే, మనం జావా కోడ్ మనం నోట్ ప్యాడ్లో రాస్తాం కదా, అది డిఫరెంట్ కంప్యూటర్లో మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఎలాంటి మోడిఫికేషన్ చేయనవసరం లేదు. జావా కోడ్ కెన్ రన్ ఆన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ వితౌట్ మోడిఫికేషన్. ఎలాంటి మోడిఫికేషన్ చేయకుండా మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు, రన్ చేయొచ్చు. JVM, జావా వర్చువల్ మిషన్స్, ప్లేస్ ఏ మేజర్ కీ రోల్ ఇన్ మేకింగ్ జావా ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్. JVM అంటే జావా వర్చువల్ మిషన్ అనేది మేజర్ కీ రోల్ ప్లే చేస్తుంది, ఎందుకంటే జావా ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ కావడానికి. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటంటే సింపుల్ అండ్ ఈజీ టు లెర్న్. ఆల్ ద డిఫికల్ట్ కాన్సెప్ట్స్ ఆఫ్ సి అండ్ సి ప్లస్ ప్లస్ హ్యాస్ బీన్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ జావా. జావా నుండి మనకి అన్ని డిఫికల్ట్ కాంప్లెక్స్, యాక్చువల్గా మనం ప్రీవియస్ వీడియోలో ఏం చెప్పామంటే, మనము జావా అనేది C++ నుండి తయారు చేస్తారని చెప్పాం. అదే C++లో ఉన్న డిఫికల్ట్ కాన్సెప్ట్స్ అన్ని జావాలో తీసేశారు, లైక్ పాయింటర్స్. ఇట్ యూజెస్ ద సేమ్ సింటాక్స్ ఆఫ్ సి అండ్ సి ప్లస్ ప్లస్. ఎందుకు సింపుల్ అని చెప్తున్నామంటే, ఆల్రెడీ మనం సేమ్ సింటాక్స్ యూజ్ చేస్తామని చెప్పాం సిది, సి ప్లస్ ప్లస్ది. సిలో ఎలాంటిది అంటే సపోజ్ కర్లీ బ్రేసెస్, సెమీ కాలన్ అలాంటివి. సి ప్లస్ ప్లస్లో అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ కదా జావా. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రిన్సిపల్స్ ఎక్కడ నుండి తీసుకున్నారు అంటే సి ప్లస్ ప్లస్ నుండి తీసుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటంటే జావా ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. జావా ఈజ్ ఎ ఫుల్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ ప్రమోటింగ్ మాడ్యులర్ అండ్ రీయూజబుల్ కోడ్ త్రూ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్. జావా అనేది మనకి ఫుల్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫ్రమ్ లాంగ్వేజ్. ఇప్పుడు సి ప్లస్ ప్లస్ చూసుకుంటే మనకి అది నాట్ ఫుల్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్, అది పార్షియల్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అని చెప్తాం. మనం ఈ జావాలో కోడ్ రీయూజబిలిటీ చేయొచ్చు త్రూ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ ద్వారా. కంపైల్డ్ అండ్ ఇంటర్ప్రిటెడ్ జావాకు. జావా అనేది మనకి టూ స్టెప్స్లో ఎగ్జిక్యూట్ అవుతుంది కోడ్. ఒకటి కంపైలేషన్లో అండ్ ఆఫ్టర్ ఇంటర్ప్రిటేషన్ జరుగుతుంది జావా కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే. ఫస్ట్లీ వీ రైట్ జావా కోడ్ ఇన్ నోట్ ప్యాడ్ ఆర్ ఎనీ ఎడిటర్, దెన్ దిస్ సోర్స్ కోడ్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ టు బైట్ కోడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ కంపైల్. ఫస్ట్ మనం జావా కోడ్ అనేది ఏదైనా నోట్ ప్యాడ్లోనన్నా ఏదైనా ఎడిటర్లోనన్నా రాస్తాం. ఆ ఎడిటర్లో రాసిన తర్వాత ఆ సోర్స్ కోడ్ని మనం కంపైల్ చేస్తాం. కంపైల్ చేసిన తర్వాత అది మనకి బైట్ కోడ్గా కన్వర్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ జావా కోడ్ చేంజెస్ టు బైట్ కోడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ కంపైలర్. దెన్ అగైన్ బైట్ కోడ్ ఈస్ కన్వర్టెడ్ టు ఎగ్జిక్యూటబుల్ కోడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్ప్రిటర్. మనకి ఆ తర్వాత ఏం జరుగుతుంది అంటే బైట్ కోడ్ అనేది ఎగ్జిక్యూటబుల్ కోడ్గా కన్వర్ట్ అవుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్ప్రిటర్. అంటే మనం రెండు యూజ్ చేస్తున్నాం జావాలో, కంపైలర్ యూజ్ చేస్తున్నాం, ఇంటర్ప్రిటర్ యూజ్ చేస్తున్నాం. ఫ్రమ్ అబోవ్ ఇన్ఫర్మేషన్ వీ కెన్ సే జావా ఈస్ కంపైల్డ్ అండ్ ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సచ్ కైండ్ ఆఫ్ స్పెషల్ ఫ్యూచర్ ఈస్ ప్రెజెంట్ ఇన్ జావా. మనం పై ఇన్ఫర్మేషన్ నుండి ఏం చెప్పొచ్చు అంటే జావా ఈజ్ కంపైల్డ్ అండ్ ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పొచ్చు కదా. ఇలాంటి స్పెషల్ ఫ్యూచర్ మనకి జావాలో ఉంది. నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటిదంటే రోబస్ట్. జావా హ్యాస్ ఎక్సలెంట్ ఇన్బిల్ట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఫ్యూచర్స్. జావాకి మనకి ఎక్సలెంట్ ఇన్బిల్ట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఫ్యూచర్స్ ఉన్నాయి. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చేయడంలో జావా ఎక్సలెంట్ అంటే మంచిగా ఉందని చెప్పొచ్చు మనం. జావా హ్యాస్ ఎక్సలెంట్ మెమోరీ మేనేజ్మెంట్ ఫ్యూచర్స్, అంటే మెమోరీ మేనేజ్మెంట్ ఫ్యూచర్స్ కూడా జావాలో బాగున్నాయని చెప్పొచ్చు. సెక్యూర్ అని ఎందుకంటామంటే ద JVM యాక్ట్స్ యాజ్ సెక్యూరిటీ బ్యారియర్ బై వెరిఫైయింగ్ బైట్ కోడ్ బిఫోర్ ఎగ్జిక్యూషన్. యాక్చువల్గా మనం ఇందాక ఏం చెప్పామంటే, మనం జావా కోడ్ అనేది కంపైల్ చేస్తాం, ఆ తర్వాత అది బైట్ కోడ్గా కన్వర్ట్ అవుతుంది. బైట్ కోడ్గా కన్వర్ట్ అయిన తర్వాత మనకి జావా వర్చువల్ మెషిన్ అనేది ఆ బైట్ కోడ్ని వెరిఫై చేస్తుంది. ఎందుకు వెరిఫై చేస్తుంది అంటే దిస్ హెల్ప్స్ ప్రివెంట్ మెనీ టైప్స్ ఆఫ్ బఫర్ ఓవర్ఫ్లోస్ అండ్ మెమోరీ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్. అంటే మెమోరీ మేనేజ్మెంట్ అటు ఇటు కాకుండా ఈ జావా వర్చువల్ మెషిన్ అనేది హెల్ప్ చేస్తుంది ఇక్కడ. అందుకోసం సెక్యూర్ అని చెప్పొచ్చు దీన్ని. సెక్యూరిటీ లైబ్రరీస్, అంటే జావాలో మనకి సెక్యూరిటీ లైబ్రరీస్ ఉన్నాయి. నో పాయింటర్ అర్థమెటిక్, అంటే పాయింటర్స్ అని తీసేస్తారు అసలు జావా నుండి.
సి ప్లస్ ప్లస్లో మనకి పాయింటర్స్ ఉన్నాయి, కానీ జావాలో పాయింటర్స్ లేవు, తీసేశారు. వాటి వల్ల కొంచెం ప్రాబ్లం ఉంటుంది కాబట్టి వాటిని తీసేశారు. రెగ్యులర్ అప్డేట్స్, జావాలో మనకి రెగ్యులర్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటిదంటే హై పర్ఫార్మెన్స్. విత్ జస్ట్ ఇన్ టైమ్ కంపైలేషన్ జావా ఆఫర్స్ గుడ్ పర్ఫార్మెన్స్ ఫర్ మెనీ అప్లికేషన్స్. జస్ట్ ఇన్ టైమ్ ఎన్హాన్సెస్ ద స్పీడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. యాక్చువల్గా జావా హై పర్ఫార్మెన్స్ ఎలా వస్తుంది అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ జస్ట్ ఇన్ టైమ్ కంపైలర్ వల్ల వస్తుంది. అంటే విత్ ఎన్హాన్సెస్ ద స్పీడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్, ఇలా ఎగ్జిక్యూషన్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈవెన్ తో జావాలో మనం కంపైలర్ ఇంటర్ప్రిటర్ యూజ్ చేసినప్పటికీ జావా ఎగ్జిక్యూషన్ స్పీడ్ అనేది తగ్గదు, ఎందుకంటే జావాలో మనకి జస్ట్ ఇన్ టైమ్ కంపైలర్ యూజ్ చేస్తాం కాబట్టి జావాలో ఎగ్జిక్యూషన్ స్పీడ్ అనేది తగ్గదు. మల్టీ థ్రెడెడ్. మల్టీ థ్రెడెడ్ అంటే ఏం లేదు, యాక్చువల్గా జేవీఎం యూజెస్ సెవరల్ థ్రెడ్స్ టు ఎగ్జిక్యూట్ డిఫరెంట్ బ్లాక్స్ ఆఫ్ కోడ్. సపోజ్గా ఒక కోడ్ని తీసుకున్నారనుకోండి, ఆ కోడ్ని సబ్ పార్ట్స్గా డివైడ్ చేస్తారు. అలా సబ్ పార్ట్స్గా డివైడ్ చేయడం వల్ల ఆ ఎగ్జిక్యూషన్ అనేది కొంచెం స్పీడ్గా జరుగుతుంది. సపోజ్గా ఒక ప్రాసెస్ తీసుకున్నారనుకోండి, ఆ ప్రాసెస్ డివైడ్ ఇంటూ సెవరల్ థ్రెడ్స్, అంటే మల్టీ థ్రెడెడ్ అంటున్నాం. అంటే సెవరల్ థ్రెడ్స్గా డివైడ్ అయితే ఆ ప్రాసెస్ని సాల్వ్ చేయడం చాలా ఈజీ మనకి. ఓకేనా, దిస్ ఇంప్రూవ్స్ పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఎగ్జిక్యూషన్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఎలాంటి మనకి బఫర్ ఓవర్ఫ్లోస్ అనేవి జరగవి చేస్తాయి. నెక్స్ట్ డైనమిక్. జావా ఈజ్ కాల్డ్ యాజ్ డైనమిక్ బికాస్ ఇన్ జావా ఆల్ ద ఆపరేషన్స్ మెమరీ ఎలొకేషన్ అండ్ డిఎలొకేషన్ ఆర్ పర్ఫార్మ్డ్ అట్ రన్ టైమ్. జావాని మనం డైనమిక్ లాంగ్వేజ్ అని ఎందుకంటామంటే మెమోరీ ఆల్ ద ఆపరేషన్స్ అనేవి లైక్ మెమోరీ ఎలొకేషన్ అండ్ డిఎలొకేషన్ ఆర్ పర్ఫార్మ్డ్ అట్ రన్ టైమ్, అందుకోసమే జావాని డైనమిక్ లాంగ్వేజ్ అని అంటాం. డిస్ట్రిబ్యూటెడ్. ఇన్ జావా దేర్ ఈజ్ ఏ ఫెసిలిటీ టు షేర్ సింగిల్ ప్రాజెక్ట్ టు డిఫరెంట్ ప్రోగ్రామ్. అంటే డిస్ట్రిబ్యూటెడ్ అంటే డిస్ట్రిబ్యూట్ చేయడం. ఇప్పుడు సపోజ్గా ఏదైనా ప్రాజెక్ట్ వచ్చిందనుకోండి ఏదైనా కంపెనీకి, వాళ్ళు ఒక్కొక్కటే ఒక్కలే చేయరు కాబట్టి ఆ ప్రాజెక్ట్ డిఫరెంట్ ప్రోగ్రామర్స్కి అది మనకి షేర్ చేస్తారు. ఇది ఇలాంటి ప్రాపర్టీనే డిస్ట్రిబ్యూటెడ్ అంటాం, అంటే డిస్ట్రిబ్యూట్ చేయడం. ఈ డిస్ట్రిబ్యూటెడ్ ప్రాపర్టీలో ఆర్ఎంఐ రిమోట్ మెథడ్ ఇన్వొకేషన్ అనేది మేజర్ కీ రోల్ ప్లే చేస్తుంది. ఆర్ఎంఐ ఈజ్ ఏ వే ఫర్ కంప్యూటర్స్ టు టాక్ టు ఈచ్ అదర్ అండ్ డూ థింగ్స్ టుగెదర్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ నాట్ ఇన్ ద సేమ్ రూమ్. అంటే ఆర్ఎంఐ అనేది కంప్యూటర్స్ మధ్య ఒక సంబంధం ఏర్పరచుతుంది అని చెప్పొచ్చు. అంటే అండ్ డూ థింగ్స్ టుగెదర్ అంటే అన్ని కలిసి, ఇప్పుడు నేను ఇక్కడ చెప్పాను కదా ఒక ప్రాజెక్ట్ డిఫరెంట్ ప్రోగ్రామర్స్కి చేస్తారని, అదేవిధంగా ఇక్కడ కూడా డూ థింగ్స్ టుగెదర్ అండ్ అన్ని కంప్యూటర్స్ ప్రాజెక్ట్ అనేది టుగెదర్గా చేసి అది కంప్లీట్ చేస్తాయి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.